ఇంటికి వెళ్ళేటప్పుడు గివ్ దమ్ 1000 rupees పర్ హెడ్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇంతకు ముందు 2000 ఇమ్మని చెప్తా ఉంటాం, ఇప్పుడు దాన్ని కూడా ఇంకొక 500 పెంచి 2500 ఫ్యామిలీకి. ఇవన్నీ కూడా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ వీళ్ళందరికీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డన్. డామేజ్డ్ హౌసెస్ గానీ, హట్స్ గానీ, థ్యాచ్డ్ హౌసెస్ గానీ, ఇటువంటివి ఏదైతే గానీ డామేజ్ కానీ ఒకవేళ అయ్యుంటే ఈ వర్షాల వల్ల, బి ఎంపథెటిక్ టు ద కాస్ట్. ఇమ్మీడియట్లీ ఒక 10,000 rupees వాళ్లకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త నివాసం వాళ్ళు ఏర్పరచుకునే దానికోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం కూడా ఈక్వలీ ఎంపథెటిక్ గా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దిస్ కైండ్ ఆఫ్ మనీ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దియర్ లైఫ్. షాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకుని రావాలి. తాగటం పిల్లలకి ఏంటి, పెద్దలు కానీ మంచినీళ్ళు కానీ పోవాలి కానీ సౌకర్యాలు ఏమి అందించలేదండి. ఎలక్షన్కి అయితే ప్రతి ఒక్క నాయకులు వచ్చేస్తారండి, దన్నాలు పెట్టేస్తారు, అమ్మ నెగ్గిన తర్వాత అన్ని చేస్తాము చెందుతామని. మరి టైంలో చేయకపోతే ఎప్పుడే చేస్తారండి? రాజంలో బాగానే ఇచ్చారండి, మా ఇది తిన్నాయి మళ్ళీ లేదనుకోకూడదండి. మాకు ఈ సంవత్సరం ఏం పెట్టించుకోలేదండి బాబా ఎవరు, అది గతంలో బాగానే జరిగినాయండి అన్ని కూడా. ఇచ్చి ఊరి పడవల మీద అట్టుకో ఇచ్చేసి ఊరి భోజనాలు పెట్టేసి ఊరి రెండు పూట్లు కూడా భోజనాలు, ఉపమాలు, పాలు ప్యాకెట్లు అన్ని పెట్టుకో ఇచ్చేవారండి. ఈ సంవత్సరం ఏంటి బతుకగా మాకు ఏమీ పట్టించుకోకుండా చూడలే చేయలేదండి. ఉచితం బియ్యం ఇస్తారో తెచ్చుకోండి అని అన్నారు తప్పండి, మాకు భోజనాలు గట్ట ఏం పచ్చాయి.